అధికారంలో ఉన్నాము అంటే పేదల దగ్గర ఉన్న భూమిని తక్కువ కొట్టేయడం అన్నటువంటిది ఒక అలవాటైపోయింది. ఇంతకుముందు అమరావతి మీద తీవ్ర ఆరోపణ చేసినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, అసైన్డ్ భూములు కొనుగోలు చేశారంటూ కేసులు కూడా పెట్టినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో ఉన్నప్పుడు, ఇప్పుడు వాళ్ళు ప్రభుత్వంలో ఉన్నప్పుడు అదే పని చేశారు. చివరిలో ఏవైతే 22A కి సంబంధించి సవరణలు తీసుకొచ్చారో దాని ప్రకారం చుక్కల భూములు, ఏదైతే 20 ఏళ్లకు పైబడి ఉన్నటువంటి భూములు వాళ్ళ పేరుతోనే రిజిస్ట్రేషన్ చేశారో, అలా రిజిస్టర్ చేసినటువంటి అందరికీ ఇచ్చేశారా అంటే లేదు. అలా రిజిస్టర్ చేసింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి అమ్మటానికి సిద్ధపడ్డటువంటి వాళ్ళ భూములు మాత్రమే మొదట రిజిస్ట్రేషన్ జరిగింది. అది ఈడ్చిపెట్టి కొడితే 100,000 ఎకరాలు కూడా జరగలేదు. కానీ ఆ జీవో ద్వారా అలాంటి భూమిని కొనుక్కున్నది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు అయ్యారు అన్నటువంటి విషయం ఇప్పుడు తేలుతున్నది వివిధ చోట్ల. ఆ నేపథ్యంలో ఎక్కడికక్కడ కొన్నదెవరు, అమ్మిందెవరు, అమ్మిన వాళ్ళెవరు, కొన్నదెవరు, దీని మీదన ఒక నివేదిక తయారు చేస్తున్నారు. ఇప్పుడు ఇందులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఎవరున్నారన్నది మీడియాకి ఇస్తారు. సేమ్ టైం ఒక 3 నెలల పాటు రిజిస్ట్రేషన్లు ఆపేసి ఈ అమ్మింది కొన్నది బేస్ చేసుకుని కేసులు ఎలా పెట్టాలి అని ఆలోచిస్తున్నారు. అయితే అమ్మిన వాళ్ళ మీద పెట్టడానికి కుదరదు, ఎందుకంటే వాళ్ళ హక్కు. కొన్న వాళ్ళ మీద పెట్టడానికి కుదరదు, వాళ్ళ హక్కు. కానీ ఇది రాజకీయ ప్రచారం చేసి ఒక 3 నెలలు 4 నెలలు అయ్యాక ఇందులో ఉన్నటువంటి భూములు ఇప్పుడు మళ్ళీ కొత్త జీవో ఏం రాకుండా ఇది ఎబేయన్స్లోనే పెట్టారు కాబట్టి ఈలోపుగా మిగతా భూములు ఎస్ఐండి ఎవరైతే ఉన్నాయో అవి మళ్ళీ మన వాళ్ళకి తెలిసినటువంటి వాళ్ళు కొనుక్కునేటట్టు చేసి ఆ తర్వాత మళ్ళీ ఇప్పుడు అమరావతిలో చేసింది అదే కదా, మీ దగ్గర భూములు తీసుకుంటాం కానీ దానికి డబ్బులు ఏమని చెప్పిన తర్వాత ఆ తర్వాత వేరే వాళ్ళు కొనేసుకున్నాక అప్పుడు వేరే వాళ్ళు ఎవరి చేతికి వచ్చిందో వాళ్ళ చేతికి ఇచ్చినట్టుగా ఇక్కడ కూడా అట్లాంటి ఎవరి చేతిలో భూమి ఉంటాయి. ఎందుకంటే జగన్ ఏం చేశాడంటే ఎవడు కొనుక్కున్నా మాకు అనవసరం, ఎవరి చేతి ఎవరి పేరుతో అయితే భూమి ఉందో ఇన్నేళ్ళు వాళ్ళ కుటుంబానికి రిజిస్ట్రేషన్ అన్నాడు. కాబట్టి అట్లా కాకుండా ఈ రకంగా తెస్తారా, ఇది భవిష్యత్తులో తేలాల్సి ఉంది.